हाय फ्रेंड्स मनम सीएफएमएस द्वारा वेंडर कोड क्रिएट चेयालो नेर्चुकुंदाम अंतकंटे मुंदुगा चैनल इंका एवरैना सब्सक्राइब अवकपोते सब्सक्राइब चेसुकोंडी सिका टापिक लोकि वेल्ते वेंडर कोड अनेदी एवरिकि उंटुंदंटे ग्राम पंचायती परिधिलोनी एवरैते ग्राम पंचायती की संबंधिंचिन डेवलपमेंट एक्टिविटीज चेस्तारो अंटे सानिटेशन गानी लेकपोते एवैना रोड क्लीनिंग गानी रोड वेयडं गानी अलांटि एवैना चेसिनप्पुडु వీ లోకల్ కాంట్రాక్టర్లుగా మనకు ఉంటారు ఈ వెండర్స్ అనేవాళ్ళు. సో ఆ వర్క్స్కి సంబంధించి వాళ్ళు చేసేసిన తర్వాత బిల్స్ పెట్టాలి అని అంటే ఆ బిల్ పెట్టేటప్పుడు మనకి ఖచ్చితంగా వెండర్ కోడ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏ రకమైన బిల్స్ అనేవి మనం చేస్తామని అంటే 14th ఫైనాన్స్ బిల్స్, జనరల్ ఫండ్ బిల్స్ అనేవి చేస్తాం. వీటికి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను, డెడికేటెడ్ వీడియో చేస్తాను లాస్ట్ వీడియోలో, ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్. అయితే సో ఇప్పటికైతే వెండర్ కోడ్ అనేది ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం మనం. సో ఈ వెండర్ కోడ్ క్రియేట్ చేయడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు మొబైల్ నంబర్ అనేది ఉంటే మనకి ఈ వెండర్ కోడ్ అనేది క్రియేట్ చేసేయచ్చు. దీనికోసం మనం ఏదైతే సిఎఫ్ఎంఎస్ లాగిన్ అనేది ఉంటుందో మన డిడిఓ గారిది, దానిలోకి వెళ్ళి డ్రాప్ డౌన్ మనకి కిందికి మెనీలోకి వెళ్తే ఇక్కడ మెనూలో బెనిఫిషరీ క్రియేట్ రిక్వెస్ట్ అనే ఒక ఆప్షన్ ఉండడం జరుగుతుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అలా క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు మీరు కొత్త బెనిఫిషరీని క్రియేట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్ ఏవైనా ఎంటర్ ఎడిట్ చేయాలనుకుంటున్నారా అనే డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. సో ఉన్నదానిలో ఏవైనా మోడిఫికేషన్ చేయాలి అని అనుకుంటే ఆ మిగతా డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుంటారు. లేదు కొత్త వెండర్ కోడే కావాలనుకుంటే క్రియేట్ న్యూ బెనిఫిషరీ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తాం మనం. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎవరి పేరు మీద అయితే ఇప్పుడు చేస్తున్నామో వెండర్ కోడ్ అనేది వాళ్ళ తాలూకా ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఆధార్ కార్డు నంబరు, సిటీ, పోస్టల్ కోడు, కంట్రీ, రిలీజియన్, స్టార్ మార్క్ ఉన్న మాత్రం పెడితే సరిపోతుంది. దాంతోపాటు కింద మనం ఐఎఫ్ఎస్సి కోడు, బ్యాంక్ అకౌంట్ నంబరు అనేది ఇచ్చేస్తే మనకి ప్రాసెస్ ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఈ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేశాక సేవ్ అని ప్రెస్ చేస్తాం. మొబైల్ నెంబర్ అనేది ఉంటే ఇస్తాం, లేదంటే లేదు, అది కంపల్సరీ అయితే కాదు. ఆర్ షూర్ యూ వాంట్ టు సేవ్ అని అడుగుతుంది. వెంటనే మనం సేవ్ బటన్ పై క్లిక్ చేస్తే అది కాసేపు టైం తీసుకుని మనకి ఒక రిక్వెస్ట్ ఐడీని అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి రిక్వెస్ట్ ఐడి అనేది వస్తుంది. ఇది ఫర్దర్ గా మనకి నోట్ చేసుకుంటే దీని ద్వారా మనం ఆ ఏదైతే జనరేట్ చేస్తామో వెండర్ కోడ్ అనేది, ఆ కోడ్ అనేది ఒక 24 అవర్స్ లో మనకి జనరేట్ అయిపోవడం అనేది జరుగుతుంది. దాన్ని ట్రాక్ చేయడానికి రిక్వెస్ట్ నెంబర్ అనేది యూజ్ అవుతుంది. ఒకవేళ రిక్వెస్ట్ నెంబర్ అనేది లేకపోయినా సరే ఆధార్ కార్డు ద్వారా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఒక ఇండివిజువల్ పర్సన్ కి వెండర్ కోడ్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇదే కాకుండా కొన్నిసార్లు మల్టిపుల్ పర్సన్స్ కూడా, అంటే ఒక్కొక్క పర్సన్స్ కాకుండా ఒక 100 మందికి వెండర్ కోడ్ క్రియేట్ చేయాలి లేదా ఏదైనా కంపెనీ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడే మనకి క్రియేట్ మల్టిపుల్ బెనిఫిషరీ రిక్వెస్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తారు. అలా క్లిక్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అనేవి అయితే ఓపెన్ అవుతాయి. ఆ ఇన్స్ట్రక్షన్ మనం యాక్సెప్ట్ చేసేసి ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేవి జస్ట్ అప్లోడ్ ఫైల్ అనేది ఉంటుంది. ఆ టెంప్లెట్ కావాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ టెంప్లెట్ అని చెప్పేసి మనం డౌన్లోడ్ చేస్తే ఒక ఎక్సెల్ ఫైల్ అనేది అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఆ ఫైల్లో మనం ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా ఎంతమంది అయితే అంతమంది ఎంటర్ చేసేసి ఆ ఫైల్ను అప్లోడ్ చేసేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. సేవ్ చేసేస్తే అందరికి కూడా ఒకేసారి మనకి వెండర్ కోడ్ అనేది జనరేట్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఏదైతే ఉందో వెండర్ కోడ్ జనరేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.